Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అచ్చన్నను దువ్వాడశ్రీను ఆ రేంజ్లో టార్గెట్ చేశారా? శ్రీకాకుళం జిల్లాలో కొందరి నేతల రాజకీయాలు అలాగే ఉంటాయి. అక్కడ కొందరు మాస్కులు వేసుకుని అధికారంలో ఉన్న పార్టీతో దోస్తీ చేస్తూ ఉంటారు. అవతల వారు మళ్ళీ అధికారంలోకి వస్తే వీరికి సాయం చేస్తూ ఆ బాకీ తీర్చేస్తారు. ఇలా సాగిపోతున్న రాజకీయాల్లో దూకుడు ముక్కుసూటితనమే తప్ప మరేమీ తెలియని దువ్వాడ శ్రీనివాస్ ప్రవేశించారు. ఆయన మొదట కాంగ్రెస్లో ఉండేవారు. మైనింగ్ వ్యాపారంలో బాగానే ఆర్జిస్తూ బంగారంలా ఉండే దువ్వాడ కాంగ్రెస్లో చేరాక కానీ అసలు సంగతి తెలియలేదు. అటు సొంత కాంగ్రెస్ పార్టీ, ఇటు విపక్ష తెలుగుదేశం నాయకులందరూ కలిసి టార్గెట్ చేసి దువ్వాడ శ్రీనివాస్ను ఇబ్బందుల పాలు చేశారు. జిల్లా పరిషత్ చైర్మన్ అవుతాడనుకున్న దువ్వాడ కేవలం వైస్ చైర్మన్తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మరోవైపు చూస్తే 2009 ఎన్నికల నాటికి ప్రజారాజ్యం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన 2014-2019లో వైసీపీ నుంచి బరిలో దిగిన గెలుపు మాత్రం ఆయన పిలుపు వినలేదు. మొత్తానికి ఇన్నాళ్లకు ఆయన ఎమ్మెల్సీ అయ్యారు. ఇది తనకు జగన్ ఇచ్చిన వరం అంటున్నారు. తాను జగన్ని నమ్మానని, జగన్ కూడా మాట మీద నిలబడి తనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి చట్టసభల్లో అడుగుపెట్టేలా చేశారని దువ్వాడ శ్రీనివాస్ అంటున్నారు. తాను ఇంతకంటే మరేమీ కోరుకోనని కూడా ఆయన చెబుతున్నారు. ఇప్పుడు తన మీద ఎంతో బాధ్యత ఉందని కూడా అంటున్నారు. టెక్కలలో అచ్చెన్నాయుడిని ఓడించడమే తన టార్గెట్ అని కూడా ఎలాంటి జంకు గొంకు లేకుండా దువ్వాడ శ్రీనివాస్ చెప్పేశారు. తాను టెక్కల నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఆ మీదటనే 2024లో వచ్చే ప్రభుత్వంలో మంత్రిని అవుతానని ఆయన ధీమాగానే చెబుతున్నారు. టెక్కలతో పాటు శ్రీకాకుళం జిల్లాలోని 10 అసెంబ్లీ సీట్లను కూడా గెలిపించి జగన్కి గిఫ్ట్ ఇస్తామని కూడా ఆయన అంటున్నారు. దువ్వాడ శ్రీనివాస్ విషయం తీసుకుంటే ఆయన తనను రాజకీయంగా అణగదొక్కి తన వ్యాపారాలను విధ్వంసం చేసిన వారి మీద కసితో ఉన్నారని అర్థమవుతోంది. అలాగే తనను జైలు పాలు చేసిన వారి మీద కూడా ఆయన కత్తి కట్టారు. రాజకీయంగానే ఇవన్నీ ఎదుర్కొంటానని అంటున్నారు. అంతేకాదు, శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్నాయుడును ఓడించి రాజకీయంగా ఆయన హవాకు ఫుల్ స్టాప్ పెడతామని కూడా చెబుతున్నారు. జగన్ కోరింది కూడా ఇదే. తనలాగే దేనికైనా తట్టుకునే దువ్వాడ శ్రీనివాస్ను అందుకే ఆయన రెడీ చేసి మరీ అచ్చెన్నకు పోటీగా దింపారు. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ ఆ బాధ్యతను 100% నెరవేరుస్తాను అంటున్నారు. సో వైసీపీకి, జగన్కు ఇంకేం కావాలి?